తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మక స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది అని తెలుస్తోంది సంక్షేమ పథకాల విషయంలో ప్రధానంగా విద్యార్థులకు అందించే సంక్షేమ ఫలాల విషయంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపించే ప్రయత్నంలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళే కీలక నిర్ణయాలు తీసుకుంది అనేది ఒకవేళ ఇదే కనుక ప ప్రతిష్టాత్మకంగా నిర్వహించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి యూత్ దూరమయ్యే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అసలు ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు ప్రజల దగ్గరికి వెళ్ళే సమయంలో కొంతమంది ఆ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా విద్యార్థుల అంశం వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొన్ని కొత్త కొత్త షరతులను వెలుగులో తీసుకొస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్ళి వాటిని వివరించే ప్రయత్నాలు అయితే చేస్తుందనేది అంటే జిల్లాల వారీగా ఇప్పుడు త్వరలో తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే నిర్ణయం ఏంటి అంటే జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు చేయడానికి రెడీ అవుతుంది అనేది ఒక ప్రధానంగా అంతున్న సమాచారం అంటే పార్లమెంటు నియోజకవర్గాల తెలుగు యువత అధ్యక్షులు అందరూ కూడా దీనికి సంబంధించి ఇప్పుడు నిరసన దీక్షలకు దిగబోతున్నారంటే అన్ని జిల్లాల్లో ప్రధానంగా పార్లమెంటు కేంద్రాల్లో కూడా నిరసన దీక్షలు రెడీ చేయబోతున్నారు ఇప్పటికే పార్టీలో దీనికి సంబంధించి ఒక చర్చ కూడా జరిగిందంట తెలుగుదేశం పార్టీలో దీనికి సంబంధించి ఒక దిశానిర్ద నిర్దేశం కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది అంటే త్వరలోనే ఒక అధికారిక ప్రకటన అయితే రాబోతుంది కాకపోతే నియోజకవర్గాల్లో సమస్యలు అదేవిధంగా నిరుద్యోగులు పడుతున్న బాధలు తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనేది అదే సమయంలో అధికార పక్షం యొక్క తప్పులను ఎత్తి చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది అది అవసరం అయితే కొన్ని చోట్ల బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉందంటే మరి కోవిడ్ సమయంలో అవన్నీ సాధ్యం అవుతుందో లేదో చూడాలి మొత్తానికి ఇది కానీ సక్సెస్ అయితే యూత్ అంటే యువత నిరుద్యోగులు కానివ్వండి వీళ్ళందరూ కూడా కొంచెం వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది అనే లెక్కలైతే టీడీపీ వేసుకుంటుందట మరి అది వర్కౌట్ అవుద్దో లేదో చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్